పాపము అశాంతి భయం దిగులు శ్రమ వేదన దొంగతనం వ్యభిచారం వ్యాధి హత్యలు త్రాగుడు ఉగ్రవాదం భయంకర సంఘటనలు మరణం నరకం సిలువలోనే క్షమాపణ పరిశుద్ధ జీవితం ప్రేమ వాక్య ధ్యానము నెమ్మది సహవాసం జీవం సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవునికి సన్నిహితం చేయాలని దేవుని ఉద్దేశాన్ని గ్రహించుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ దేవుని ఆనందం కొరకు జీవించే బిడ్డలుగా మీరందరూ ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను సాధారణంగా దేవుడు అనగానే ఈ దినాల్లో దేవుడు నా సమస్యలు తీర్చాలి నా కుటుంబాన్ని దీవించాలి నా బిడ్డలకు సహాయం చేయాలి నాకు ఈ పరిస్థితి అనారోగ్యం ఈ బలహీనత వీటన్నిటిలో కూడా దేవుడు నాకు సహాయం చేయాలి అనే ఒక ధ్యానంలోనే మనం ఉంటాం నిజమే మనకి లోకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో బాధలు ఉన్నాయి ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో పరిస్థితులు ఎంత ప్రార్థించినా కూడా జరగట్లేదు ఇవన్నీ కూడా నిజమే కానీ దేవుడు కోరేది మొదట నా రాజ్యాన్ని వెదకండి నా నీతిని వెదకండి అని దేవుడు కోరుతా ఉన్నారు కాబట్టి అన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క నీతిని వెతుక్కుంటూ ఉండాలని దేవుని యొక్క వాక్యం మనల్ని కోరుతూ ఉంది మనము పరిశుద్ధాత్మ కార్యాలు అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధాత్మను గురించి ఎవ్వరు కూడా వేరేగా అపోహపడవలసిన పని లేదు పరిశుద్ధాత్మ లేకుండా ఏసు ప్రభు అని ఎవరు కూడా చెప్పలేరు మొదటి కొరింతి పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుతున్నాను ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును ఏసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధ ఆత్మ వలన తప్ప గమనించండి పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవడును ఏసు ప్రభువు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మన నోడితో ఏసు ప్రభు ఏసు నా ప్రభు లేక నా దేవుడు నా రక్షకుడు అని మనం చెప్తున్నామంటే పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పిస్తేనే తప్ప మనం చెప్పలేం అని బైబిల్ చూపెడతా ఉంది చాలామంది ఏసు ప్రభు అని ఒప్పుకోరు అంటే పరిశుద్ధాత్మ వాళ్ళని ఒప్పించాలి తప్ప మనం ఏమి కూడా చేయలేం మనం వాళ్ళకి సువార్త చెప్పవచ్చు వాక్యం వినుటం వలన విశ్వాసం కలుగుతుంది వినుటం వలన ఆ వ్యక్తిలో విశ్వాసం ఎలా పుడుతుంది అంటే పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయాల్ని తాగుతారు ఘోరమైన వ్యక్తులు మారుతూ ఉన్నారు భయంకరమైన నరహంతకులు మారుతూ ఉన్నారు దేవుడు లేడని తిరిగిన వాళ్ళు మారుతూ ఉన్నారు యేసు దేవుడే కాదని తిరిగిన వాళ్ళు మారుతూ ఉన్నారు కారణం ఒకటే పరిశుద్ధాత్మ ఈ లోకంలో సంచరిస్తూ ప్రతి వ్యక్తిని కూడా మారుస్తూ ఉన్నారు అందుచేత తండ్రి పరిశుద్ధాత్మదేవ ఈ వ్యక్తులను తాకండి అని మనం ప్రార్థించవచ్చు వేదనతో ప్రార్థన చేయవచ్చు గత వారాలుగా మనం పరిశుద్ధాత్మ కార్యాలు ధ్యానం చేసాం ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ పట్ల మనం ఎలా ప్రవర్తించాలో కొన్ని ఉదాహరణలు చూద్దాం పరిశుద్ధాత్మ పావురానికి పోల్చబడ్డారు పావురం చాలా సున్నితమైన ఒక పక్షి కాబట్టి పరిశుద్ధ ఆత్మ మన యొక్క హృదయాల్లోకి వచ్చినప్పుడు మన యొక్క హృదయం దేవుని యొక్క మందిరం అని బైబిల్ చెప్తా ఉంది ఈ మందిరంలో పరిశుద్ధాత్మ నివసించి మనం కూడా మృదు మధురంగా ఉండేలాగా తయారు చేస్తారు కర్కష హృదయాలు సున్నితమైన వ్యక్తులవుతారు అయితే ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచనం ఈ మాట చెప్తా ఉంది దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడే విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడే విమోచన దినము వరకు మనము ఆయనలో ముద్రింపబడి ఉన్నాం ఒక పార్సిల్ ఉంటే పోస్ట్ ఆఫీసులో ముద్రింపబడుతుంది లేకపోతే ఒక కొరియర్ పోస్ట్ అయితే ఆ కొరియరు చేసే ఆఫీస్లో పడుతుంది ఆ ముద్ర పడ్డాక అది ఆ పైన అడ్రస్ ఏది ఉంటే ఆ అడ్రస్కి వెళ్ళిపోయి చేరుతుంది ఒకవేళ కొన్ని రోజులు చేరకపోతే మనం ఫోన్ చేసి అడుగుతాం అలాగే విమోచనా దినం దేవుడు ఈ భూలోకాన్ని తీర్పు తీర్చి పరలోకంలో చేర్చుకునే ఆ విమోచన దినము వరకు పరిశుద్ధాత్మలో మనం ముద్రింపబడతా ఉన్నాం ఇది ఎంత గొప్ప ఆలోచనో మీరు ఆలోచించండి అందుకే మనం గత వారాల్లో ఆత్మ అనే సంచ కరువు అనే మాట మనం ధ్యానం చేసాం ఆత్మ మనకి అడ్వాన్స్గా ఇచ్చారు పరిశుద్ధాత్మ మనల్ని ముద్రిస్తారు దేవుని బిడ్డలని ఎలా ముద్రిస్తారు ఎప్పుడు ముద్రిస్తారు ఎందుకు ముద్రిస్తారు అంటే మనం దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఆయన మాటలు అంగీకరించినప్పుడు ఆ మాటల ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఉద్దేశం ఆయన చిత్తం మనదిగా మనం స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ఆ నిత్యత్వం మీద దృష్టి పెట్టుకొని ఒకరోజు దేవుడు వచ్చి నన్ను తీసుకెళ్తారు అన్న ఆనందకరమైన శుభ నిరీక్షణతో ఆయన మీద దృష్టి పెట్టుకొని ఒకరోజు నేను పర్లోకి వెళ్ళాలి అన్న ఆనందంతో ఈ లోకంలో జీవిస్తూ ఉంటే పరిశుద్ధ ఆత్మ మనల్ని ముద్రిస్తారు విమోచన దినము వరకు ఆయనదే బాధ్యత ఒక పార్సిల్ మనం కొరియర్ పంపించాక ఈ కొరియర్ వాళ్ళది బాధ్యత అక్కడికి వెళ్ళడం అక్కడ కొరియర్ వాళ్ళు వాళ్ళని రిసీవ్ చేసుకొని ఆ వ్యక్తికి అందించడం బాధ్యత అలాగే దేవుళ్ళలో జీవించడం దేవుని కొరకు జీవించడం దేవునికి ఇష్టప్రకారం జీవించడం కొరకు మనం పరిశుద్ధ ఆత్మ ద్వారా ముద్రించబడ్డాం పరిశుద్ధ ఆత్మలో ముద్రించబడ్డాం అందుచేత పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచవద్దు ఆయనకు బాధ కలిగించవద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా బోధిస్తూ ఉంది అయితే ఎప్పుడు మనం దుఃఖపరుస్తాం ఎలా దుఃఖపరుస్తాం అనేది కూడా మనం ఆలోచించాలి ఎప్పుడైతే మనం ఒక విషయానికి అవిధేయులం అయిపోతామో దేవునికి దూరమయ్యే పనులు చేస్తామో అప్పుడు పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తాం అంతేకాకుండా ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని చదువుదాం మన మాటలను బట్టి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తామనేది ఈ చాలా స్పష్టంగా చూపెడతా ఉంది వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అంటూ దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నారు మన మాటలు మన నిర్ణయాలు మన ఆలోచనలు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాయండి అందుకే మన మాటల గురించి కొన్ని ప్రశ్నలు వేసుకోవాలని ఈ వాక్యం బోధిస్తూ ఉంది పైన ఇరవై ఏడవ వచ్చినలో కూడా ఒక చిన్న మాట ఉంది అపవాదికి చోటి ఇయకుడి మన మాటలను బట్టి మన చేష్టని బట్టి మన ఆలోచనలు బట్టి ఎప్పుడూ కూడా మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు భక్తి అనేది కేవలం మనకేదో కావలసినవి తెచ్చుకొని నా ప్రార్థన దేవుడాలకి ఇచ్చేశారు దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చేశారు అనుకోవడం భక్తి కానే కాదు మనం దినదినము దేవునితో నడవడం భక్తి దేవుని కొరకు జీవించడం భక్తి ఆయన చిత్తం చేయడం భక్తి అపవాదికి చోటివ్వకుండా జీవించడం భక్తి మాటలు ఆలోచిద్దాం మాటలు మాట్లాడకముందు మూడు ప్రశ్నలు వేసుకోవాలి ఒకటి వినేవాళ్ళకి మేలా వినేవాళ్ళకి మేలా ఇది అవసరమా రెండవ ప్రశ్న అవసరమా అన్ని విషయాలు మాట్లాడుకోవడం అవసరమా అంతసేపు మాట్లాడుకోవడం అవసరమా ఒకటి అవసరమా రెండు మీలా నేను మాట్లాడేది అవతల వ్యక్తిలో ఒక ఆత్మీయమే మేలు కలిగిస్తుందా లేక ఇహలో ఒక పరంగా ఏదైనా ప్రయోజనకరమా లేదు ఏం ప్రయోజనం లేదు అనవసరం నేను పాపం చేసినట్టు అవుతాను వాళ్ళని కూడా పాపం చేయిస్తాను అంటే మనం చక్కగా నోరు మూసుకోవడం చాలా మంచిది రెండు అవసరమా అని ప్రశ్న వేసుకోవాలి ఈ సందర్భంలో ఇలా మాట్లాడడం అవసరమా మో ఇదేం పెద్ద అవసరం కాదు అని అనిపించింది అనుకోండి మనసుకి మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది ఒకవేళ అది అవసరం అది మేలు అప్పుడేం చేయాలంట క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి పలుకుడే అవతల వ్యక్తికి నాకు క్షేమాన్ని అభివృద్ధి చేసే అనుకూలంగా మంచిగా అనుకూల వచ్చిన పలుకుడి ఒక్కొక్కసారి చాలా కేకలేసి మాట్లాడతాం కదూ అనుకూల వచ్చినాం క్షేమాభివృద్ధికరమైన నేను మీకు చాలా ఉదాహరణలు చెప్పగలం ఏరా ఎక్కడున్నవరా బాబు ఇప్పుడు దాకా అని గట్టిగా కేకేసే బదులు కోపంతో మనం కేకేసే బదులు ఏదన్నా ఎక్కడున్నావు అంటే చాలా తేడాగా ఉంటుంది కదా మన యొక్క కోపాన్ని మనం అణచేసుకుంటాం మనలో ఉన్న కోపాన్ని బట్టి ఆ కోపం బయటకు వచ్చి అవతల వ్యక్తిని బాధించకుండా మనం అనుకూలంగా మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి కూడా అనుకూలంగా మాట్లాడతారు మనం ఏ భావాలు బయటికి వదులుతామో అవతల వ్యక్తిలో ఉండే అలాంటి భావాలే వస్తాయి కాబట్టి అపవాదికి చోటివ్వకూడదు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు రెండవదిగా మొదటి దశలోనికి పత్రిక ఐదవ వచ్చాయి పదహారవ వచనం పద్దెనిమిది కలిసి ఉన్నాయి ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం ప్రతి విషయానికి దేవునికి కృతజ్ఞత అది కష్టమైన నష్టమైన బాధాకరమైనదైనా గుండెల్ని పిండేసేదైనా ఎంత ఘోరమైనదైనా దేవుడు అంటున్నారు కృతజ్ఞత స్థుతులు చెల్లించు స్థుతించు దాంట్లో దేవుడు మనకు నేర్పే పాఠాలు ఉంటాయి మనలో ఉన్న మష్టు మనలో ఉన్న పాపపు స్థితి తీసివేయటానికి దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటారు కాబట్టి పరిశుద్ధాత్మను ఆర్పకుడి పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకుడి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తాం సంఖ్యాకాండం ఇరవై అధ్యాయంలో దేవుడు చెప్పారు ఎందో వచ్చిన నువ్వు నీ చేతిలో ఉన్న కర్ర తీసుకో ఇస్రాయిల్ అందరినీ పోగుచేయి ఆ బండ ఎదుట నిలబడు వాళ్ళకి త్రాగడానికి నీళ్ళు అని చెప్పారు కానీ మోషే ఇస్రాయలీలతో విసిగిపోయినాడు వాళ్ళ గునుగుళ్ళు సనుగుళ్ళు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేసే పనులకు విసిగిపోయిన మోషే పదవోచనంలో ఆ బండ ఎదుట సమాజాన్ని పో చేశాడు వాళ్ళతో ఇలా అన్నాడు ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనేను అప్పుడు మూషే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కరతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను పన్నెండవ వచనాన్ని చదువుతున్నాను అప్పుడు ఏహోవా మోషే అహ్లో మీరు ఇస్రాయిల్ల కన్ను లేదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి కనుక మీరు ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను మూషే కర ఎత్తి ఆ బండను రెండుసార్లు కొట్టాడు దేవుడు మాట్లాడమంటే మూషే కొట్టాడు దేవుడు చెప్పారు మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి మీరిద్దరూ కూడా కణాల్లోకి ప్రవేశింపరు ఎంత కఠినమైన తీర్పు ఈ చదివినప్పుడు చాలా భయం వేస్తుంది మూషే ఎంత సాత్వికుడని దేవుడే జవాబు చెప్పారు దేవుడే తీర్పు చెప్పారు మూషే ప్రజలు నడిపించాడు ఎన్నో ఎన్నోసార్లు దేవుడు ఇస్రాయిల్ నాశనం చేస్తాను అంటే సహస్తాంగ పడ్డాడు కానీ ఒక్కటి ఒక్కసారి బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు దేవుడు అన్నారు మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి కణాను దేశంలో ప్రవేశింపరండి ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధ ఆత్మను మనం సన్మానించడం గౌరవించడం ఘనపరచడం కాబట్టి మూషే యొక్క జీవితంలో మోషే అని దేవుడు ఏమీ కూడా అక్కడ జాలిపడలేదు పడలేదు నన్ను ఎంతో ప్రేమించిన వ్యక్తి నాకెంతో విధేయుడు ఎంతో దీనుడు నన్ను ఎప్పుడూ బాధపడలేదు అని దేవుడు ఒక్కసారి నేను మోషేని క్షమిస్తాను అనుకోలేదు మోషేకి కూడా దేవుడు ఛాన్స్ ఇవ్వలేదు కాండం మూడో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినం నుండి కొన్ని వచనాలు చదివితే మూసే దేవునికి ప్రార్థన చేస్తాడు నీ మహిమ నీ బాహుబలం నీ దాసునికి చూపిస్తూ ఉన్నావు ఆకాశంలోనే కానీ భూమి మీదే కానీ నీలాంటి దేవుడు మరెవరు లేరు నువ్వు చాలా పరాక్రమ కలిగిన దేవుడు ద్వితీయోపదేశకాండం మూడు ఇరవై ఐదులో నేను అద్దరికి వెళ్ళి యోర్ధాన అవతలనున్న ఈ మంచి దేశమును ఆ మంచి మన్యమును ఆ లెబానోను చూచినట్లు దయచేయమని నేను యహోవాను బతిమాలు కొనగా యహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను మరియు యహోవా నాతో ఇట్ల చాలును ఇక నీ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు నువ్వు పిస్కా కొండ ఎక్కువ కన్నులెత్తి చుట్టూ పడమట ఉత్తర దక్షిణం తూర్పు చూపిస్తాను యహోషవాను బలపరచు అది దేవుడిచ్చిన జవాబు ఎంత బతిలాడుకున్న మోషే ఆ కణాని దేశాన్ని ఆ మంచి దేశాన్ని ఒక్కసారి నాకు చూపెట్టు దేవుడు మోసే మొర వినలేదు చూడండి ఎంత అవలేలగా ఎన్ని తప్పులు మనం చేసేస్తూ ఉంటాం ఎంత నిర్లక్ష్యంగా ఉంటాం ఎన్ని అబద్ధాలు ఆడుతాం ఎలా తిట్టుకుంటాం ఇళ్ళల్లో ఎంత బాధాకరమైన జీవితాన్ని మనం జీవిస్తాం పరిశుద్ధ దుఃఖపరుస్తున్నానని కానీ ఆత్మను ఆర్పుకుంటున్నానని కానీ విమోచన దినం వరకు నేను ఆయనలో ముద్రింపబడి ఉన్నాను అనే విచక్షణ మనకు ఉంటే మనం పరిశుద్ధాత్మను ఆయన ఆనందం కొరకు మాత్రమే జీవించగలం ఆయన ఇష్టాన్ని మనం కనిపెట్టగలం ఆయన చిత్తాన్ని మనం చేయగలం నేను చాలా బతిమిలాడి చెప్తా ఉన్నాను పరిశుద్ధ ఆత్మను గురించి ఏవో ఏవో ఊహలు పెట్టుకోకండి పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రవచనాలు చెప్తాం దేవుని వాక్యాన్ని వాక్యంగా బోధించడం కూడా పరిశుద్ధాత్మ కార్యమే పరిశుద్ధాత్మ మన హృదయాలతో బ్రతిమిలాడుతారు మనల్ని ఒక ఆత్మీయమైన జీవితంలోకి నడిపిస్తారు దేవునిలో మన జీవితాలు స్థిరపరుస్తారు ప్రతిరోజు ప్రార్థనకి కూర్చున్నప్పుడు పాపముని ఒప్పింప ఒప్పింపచేస్తారు నీతిని గురించి ఒప్పింపచేస్తారు పాపం నీతిని విస్మరిస్తే తీర్పు ఉందని జ్ఞాపకం చేస్తారు పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవరూ యేసు ప్రభు దేవుడని కూడా పలకలేరు మోసే ఎంత బతిలాడినా కూడా వద్దు నువ్వు మాట్లాడుకు నువ్వు వెళ్ళవంతే మీరు నా పరిశుద్ధాత్మను సన్మానించలేదు అని దేవుడు జవాబు చెప్పారు ఇదే మాట కీర్తన గ్రంథం నూట ఆరు ముప్పై రెండో వచ్చినంలో మెరీబా జలం లేదా వారు ఆయనకు కోపం పుట్టించిరి కావున వారి మూలముగా మూషేకు బాధ కలిగెను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను మూసే ఆత్మ మీద తిరుగుబాటు చేయగా మూసే మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు మూసే విసిగిపోయి కాని మాట పలికాడు చెప్పకూడని మాట పలికాడు తద్వారా ఖనాను దేశ ప్రవేశాన్ని కోల్పోయాడు నువ్వు ఆ పిస్కా ఎక్కి చుట్టూ చూడు ఉత్తరం తూర్పు దక్షిణం పడమర చూడు అంతే తప్ప నువ్వు ఆ దేశంలో అడుగుపెట్టడానికి వీల్లేదని చెప్పారు పరిశుద్ధ ఆత్మని గురించి ఎవరు తేలిగ్గా తీసుకోకండి మీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు మనం ఆలోచించడానికి కూడా వీల్లేదు చాలాసార్లు పరిశుద్ధ ఆత్మలో నేను చాలామంది చాలా పరిస్థితుల్లో చూశాను అప్పుడు దాకా పరిశుద్ధ ఆత్మలో ఆనందిస్తారు తోటి వాళ్ళని దుఃఖకరంగా మాట్లాడతారు అనవసరమైన మాట్లాడతారు బాధాకరమైన మాట్లాడతారు పరిశుద్ధ ఆత్మతో మనం నిండి ఉన్నప్పుడు ఎలాంటి బాధాకరమైనవి మాట్లాడలేం లివికాండం ఆరో వచ్చాయం పదమూడవ వచ్చినాన్ని చదువుతున్నాను బలిపీటం మీద అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదు చాలా గొప్ప మాట మన శరీరం దేవునికి ఆలయం మన హృదయం దేవునికి బలిపీఠం ఈ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచి ఉండాలి ఈ బలిపీఠం మీద దేవుని యొక్క వాక్యం నిత్యము మండుచి ఉండాలి ఆ వాక్యాన్ని గురించి మనకి జ్ఞాపకం చేసే పరిశుద్ధాత్మ అగ్ని నిత్యము మండుతూ ఉండాలి కాబట్టి మన జీవితంలో ఎలాంటి శోధన వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలాంటి దురాశ వచ్చినా ఈ అగ్ని దాన్ని కాల్చేయాలి అననీయా సపిరాలు ఏకమై పొలం అమ్మారు అంత డబ్బు చూసేసరికి వాళ్ళ హృదయంలో ఆశ పుట్టింది వాళ్ళు బలిపీఠం మీద అగ్ని లేదు కాబట్టి శోధనకు లొంగిపోయి కొంత దాచుకొని కొంత తీసుకెళ్లిచ్చారు మన డబ్బులు దేవుడు కోర్రండి మన యథార్థత కోరుతారు మన జీవితంలో దేవుడు కోరేది డబ్బులు కాదు మనం అన్నం మాటకు ఎంత నమ్మకంగా ఉంటామో అదే ఆయనకు కావాలి హృదయంలో యథార్థత కావాలి మన బలిపీట మీద అగ్ని ఎప్పుడూ మండుతూ ఉండాలి దేవుడి వాక్యం ఎప్పుడూ మండుతూ ఉండాలి పరిశుద్ధ ఆత్మ ఎప్పుడూ మన హృదయాల్లో నివాసం చేయాలి ఒక శోధన ఒక కష్టం ఒక పరిస్థితి రాగానే దాన్ని వెంటనే ఆర్పివేయగలిగిన శక్తి మన హృదయాల్లో ఉండాలి ఈ బలిపీటి మీద అగ్నిని గురించి ఒకసారి గమనిద్దాం చూడండి లేవీకాణం ఆరో అధ్యాయం వచ్చినం దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు ఈ మీద దహించి చెండును బలిపీటి మీద అగ్ని దానిని దహించి చెండును మనమే దేవునికి ఒక హోమం మన జీవితమే దేవునికి మనం అంకితం చేస్తాం దేవుణ్ణి నమ్మాక మన మాటలు తలంపులు క్రియలు మన సర్వం ఆయనకి అంకితం చేస్తాం అప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మ చేత మన హృదయాలను నింపుతారు మన శరీరాలను తనకు మందిరంగా చేసుకుంటారు అయితే ఇస్రాయలీలు ఏ రీతిగా ఉదయము రాత్రి కూడా బలిపశువు దహించబడుతూ ఉండేదో అలాగే మన మన జీవితాల్లో మన యొక్క హృదయంలో నిత్యము కూడా దేవుని యొక్క అగ్ని దేవుని యొక్క వాక్యం అనే అగ్ని పరిశుద్ధాత్మ మన హృదయాల్లో మండుతూ ప్రతి వ్యతిరేకమైనవి దేవునికి వ్యతిరేకమైన తలంపు ఒక పుట్టినప్పుడు వ్యతిరేకమైన ఒక కార్యం మనం చేయబోయేటప్పుడు మనం ఆలోచించేటప్పుడు ఆ తలంపులు ఆయన సమూల నాశనం చేస్తారు ఇది భక్తి జీవితం ఇది ప్రతి దినము కూడా మనము సాధన చేయవలసిన భక్తి జీవితం భక్తి అంటే ఈ లోకంలో ఏవేవో సంపాదించుకొని వాటిల్ని భక్తి అనుకోకూడదండి దేవుడు ఏహో అందరికీ ఉపకారి ఆయన ఉపకారం చేస్తారు మన కష్టాల్లో మనకు సహాయం చేస్తారు అది వేరు అది ఈ లోకానికి సంబంధించింది అది భౌతికమైన దానికి మన శరీరానికి సంబంధించింది భక్తి పరిశుద్ధాత్మ మన ఆత్మకు సంబంధించిన విషయం ఈ బలిపీఠం మీద దేవుని అగ్ని ఎప్పుడూ ఆరిపోకూడదు దేవుని వాక్యాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు కేవలం ఆదివారం విన్నప్పుడు దేవుని వాక్యం కాదు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో భద్రం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్యమే ఏ శోధనలో పడకుండా ఏ తప్పుడు తలంపుకు మనకు గురి రాకుండా ఆ వాక్యమే ప్రతి శోధనను కాల్చేస్తూ ఉంటుంది అలాంటి ఒక పరిశుద్ధమైన ఫలభరితమైన పరిశుద్ధాత్మలో ముద్రించబడిన జీవితం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీకు వంద నాలుగు ప్రభు స్తోత్రాలు బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా ఎల్లప్పుడూ నీ వాక్యము చేత దాన్ని నింపుకుంటూ ఉండడానికి సహాయం చేయండి పరిశుద్ధాత్మను ఆర్పకుండా దుఃఖ పెట్టకుండా ఒక శ్రేష్టమైన పరిమళ సువాసనతో కూడిన జీవితాలు ప్రతి ఒక్కరు జీవించడానికి మార్గదర్శకత్వాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఏసునామున వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైనా కృపాదేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మని సన్నిధి సహవాసం మనందరికీ సదాత్డైంది నిత్యత్వాన్ని కూర్చున్న నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక ఆమె ప్రతి పరిస్థితిలో పరిశుద్ధాత్మకు లోబడి ఒక విజయవంతమైన జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేయనిగాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ శాంబెన్ని ఇమాన్యుల్ చర్చ్ వన్ డాష్ వన్ ఫార్టీ సిక్స్ ఎస్ అచ్యుతాపురం కాకినాడ ఫోర్ మా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ నైన్ త్రీ మరియు జీరో ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ